గుడ్ న్యూస్ హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. సార్ నమస్తే. సార్ సుందరరావు గారు నమస్తే. సుందరరావు గారు, సామాన్యుడితో సుమన్ టీవీ అనే కార్యక్రమంలో భాగంగా అండ్ మనకి మరొక కాలర్ నెంబర్ రెడీగా ఉంది. ఒకసారి కాలర్తో మాట్లాడదాం. కాలర్ పేరు కిరణ్, ఖమ్మం నుంచి మాట్లాడతారు. కాల్ చేస్తాను. సార్ కిరణ్ గారు నమస్తే. సార్ నేను విష్ణుని మాట్లాడుతున్నాను సుమన్ టీవీ నుంచి. సార్ సామాన్యుడితో సుమన్ టీవీ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ప్రస్తుతం నా ఎదురుగా సుందరరామరెడ్డి గారు ఉన్నారు. మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కానీ, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, ఇండెక్స్ ఫండ్స్కి సంబంధించి, ఈటీఎఫ్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు నేరుగా మీరే సార్తో మాట్లాడి అండ్ మీ ప్రశ్నలకి మీరు సమాధానం పొందవచ్చు సార్. నేను సార్కి ఫోన్ ఇస్తున్నాను, సార్తో మాట్లాడండి సార్. కిరణ్ గారు ఖమ్మం నుంచి. యా కిరణ్ గారు ఎలా ఉన్నారు? ఇంట్రాడేస్తారు. అవును, బట్ గుర్తుపెట్టుకోండి ఇంట్రాడేలో ట్యాక్సెస్ 30% దాకా ఉంటాయి, స్పెక్యులేటివ్ గేమ్స్ కాబట్టి. ఓకే, యా కాబట్టి ప్రొడక్ట్ కన్జర్వేటివ్ కాబట్టి మీరు లాంగ్ కల్ ఉంటే బెటర్ అనమాట. కాకపోతే ఇంట్రాడే కూడా చేసుకోవచ్చు. యా బెటర్, ఎందుకంటే దాని మీద ట్యాక్సెస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% ఉంటుంది. అందులో సేఫ్టీ ఎక్కువ ఉంటుంది కదా, లాంగ్ కాబట్టి మనం ఎంతకాలం ఉంచుకోవచ్చు కదా. అదే షార్ట్ చేశారనుకోండి ఎట్టి పరిస్థితులు ఈవినింగ్ క్లోజ్ చేయాలి కదా. అవును అవును. యా సేమ్ ఇంటర్డే ఛార్జెస్ అండి, ఎందుకంటే మీది క్లియరెన్స్ కార్పొరేషన్కి వెళ్ళలేదు కాబట్టి. మీరు ఇంటర్డేలో కొన్నా అవును, మీరు ఏదైనా బై చేస్తే క్లియరెన్స్ సెల్కి వెళ్ళినవి అన్నీ డెలివరీ కింద లెక్క అనమాట, లేదు అంటే అవన్నీ ఇంటర్డే కింద లెక్క ఇంకా. అందుకని మార్నింగ్ మీరు ఇంటర్డేలో కొన్నా సిఎన్సీలో కొన్నా ఈవినింగ్ కల్లా క్లోజ్ చేశారంటే బై డిఫాల్ట్ అవన్నీ ఇంటర్డే ట్రేడింగ్ కింద లెక్క వస్తాయి. యా కిరణ్ గారు ఎంత ఉంది ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లో? దట్స్ గ్రేట్. యా మ్యూచువల్ ఫండ్స్ ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఎందుకు తీసుకోవాల్సింది లాంగ్ టర్మ్ కి? మంత్లీ 1000 రూపాయలు, 5000, మీ ఇష్టం. అఫోర్డబిలిటీ ఎంత ఉంటే అంత, ఎందుకంటే మార్కెట్ మంచి స్వింగ్ లో ఉంది. లాస్ట్ 2 మంత్స్ లో ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 20% పెరిగినాయి లాస్ట్ 2 మంత్స్ లో. లాస్ట్ 1 ఇయర్ లో 40% దాకా పెరిగినాయి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. రైట్, డెఫినెట్ గా ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకోండి లాంగ్ టర్మ్ కి, అండ్ మిగతా అమౌంట్ ETF చేయండి మీరు అన్నట్టు. ఓకే, ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సార్. సో సుందరరెడ్డి గారు చెప్పండి, కిరణ్ గారితో మాట్లాడాక అంటే ఏమనిపించింది? ఆయనకున్న సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ గా. యా డెఫినెట్ గా అండి, షార్టింగ్ గురించి మాట్లాడుతున్నాడు అంటే అతను సీరియస్ గానే మార్కెట్ కల్ వాచ్ చేస్తున్నాడు. అండ్ చాలామంది ETFs అంటే ఇంటర్డే చేయకూడదేమో అనుకుంటారు. ఇంటర్డే చేయొచ్చు, ఇంటర్డే బై చేసి మార్నింగ్ ఈవినింగ్ కల్లా అమ్మేయచ్చు. ETFs కూడా అన్ని ETFs అలౌ చేయరు, బట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మాఫాంగ్ కొన్ని లిక్విడిటీ బాగుంది అలౌ చేస్తారు అవి. అండ్ 5 టైమ్స్ లివరేజ్ కూడా ఇస్తారు. అండ్ మార్నింగ్ అమ్మేసుకొని ఈవినింగ్ కూడా బై చేయొచ్చు, షార్టింగ్ కూడా అలౌ చేస్తారు. కానీ అవన్నీ షార్టింగ్ అనేది కొంచెం ఎక్స్పర్టైజ్ టెక్నిక్స్, ఎందుకంటే ఈవినింగ్ కల్లా కంపల్సరీ క్లోజ్ చేయాలి కాబట్టి. దాని బదులు మనం బై చేసామనుకోండి, సెల్లింగ్ ఎప్పుడు అనేది మన కంట్రోల్లో ఉంటుంది. మనకి ఎప్పుడు నచ్చితే, ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటే అప్పుడే క్లోజ్ చేసుకోవచ్చు. కాబట్టి ETFs కన్జర్వేటివ్గా వాడుకుంటేనే బాగుంటుంది, బట్ స్టిల్ స్పెక్యులేటర్ కూడా వాడుకోవచ్చు కావాలంటే వాటిని. అంటే ఇవాళ నాకు కూడా ఆడియన్స్తో మాట్లాడుతుంటే అంటే నాకున్నటువంటి డౌట్స్ కూడా ఇవాళ చాలా క్లారిఫై అవుతున్నాయండి వాళ్ళు అడిగే ప్రశ్నల ద్వారా. అండ్ ఇప్పుడు కిరణ్ గారు ఏదైతే అడిగారో ETFని ఇంట్రాడేలో చేసుకోవచ్చు అని నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఈ కార్యక్రమం ద్వారా ఆడియన్స్తో మాట్లాడడం ద్వారా రకరకాల ప్రశ్నలకు సంబంధించిన సమాధానం నాకు కూడా దొరుకుతుంది. డెఫినెట్గా చాలామంది అనుకుంటారు ఇంటర్డేకి అలౌ చేయమో అనుకుంటారు, కానీ లిక్విడిటీ ఉన్నట్టు నిల్వ చేస్తారంటే, ఇన్ఫ్యాక్ట్ నేను బ్యాంక్ నిఫ్టీ వీసీ అయితే బాగా చేస్తుంటాను ఇంటర్డేనే. మార్నింగ్ 2-3 వేలు కొనేసి ఈవినింగ్ కల్లా అమ్మేస్తూ ఉంటాను, ఒకసారి 8-9 థౌసండ్ కూడా వచ్చేస్తుంటాయి. బట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నీకు ఎక్కువ ఉంటుంది స్పెక్యులేటివ్ గెయిన్స్ కాబట్టి. దాని బదులు కొంచెం లాంగ్ టర్మ్ ఉంచుకున్నాం అనుకోండి, తక్కువ ట్రేడ్స్,
అండ్ ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అండ్ ట్యాక్సెస్ కూడా 15% ఉంటాయి. కాబట్టి కపుల్ ఆఫ్ డేస్ ఉంచుకొని అమ్మితేనే బాగుంటుంది. ఏదన్నా కన్జర్వేటివ్ ప్రొడక్ట్, లో బీటా, పెద్ద మొత్తం క్వాంటిటీ ఉందనుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. ఐఆర్ఏలో ఈటీఎఫ్ బాగుంటుంది, చాలా కాన్ఫిడెన్స్గా మనం లక్షల్లో పెట్టచ్చు అనమాట దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ సుందరరెడ్డి గారు.